చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సంతోషం. ఎందుకంటే అక్రమంగా 53 రోజులు అన్యాయంగా అక్రమంగా జైల్లో ఉంచారు. ఈరోజు బాబు గారికి ఇంటరిమ్ బెయిల్ రావడం జరిగింది. ముందుగా ఆయన ఆరోగ్యంగా కోలుకొని ఆరోగ్యవంతులై త్వరలో సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఈ వైసీపీ ప్రభుత్వం దారుణాలని సమాజానికి తెలియపరిచి మళ్ళా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావడం, ఎన్నికలు గెలవడం, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని గత నెక్స్ట్ వారంలో రాబోయే వారంలో స్కిల్ కేసు కూడా ఈ విధంగానే న్యాయం గెలిచింది, నిజం గెలిచింది, న్యాయం గెలుస్తుంది. స్కిల్ కేసులు క్యాష్ పిటిషన్ ఎలా చేస్తారు, క్యాష్ అవుతాయి. త్వరలో ఈ 6 డజన్ కాదు 100 కేసులు పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కలిగిన ముచ్చంలాగా నీతి నిజాయితీగా ఉన్న నాయకుడు నిరూపితం అయింది. ఈరోజు ఒక రకంగా మంచి జరిగింది తెలుగుదేశం పార్టీకి. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై లోకేష్. 53 రోజులుగా సత్యాన్ని వదిలించి నిజాన్ని నిర్బంధించి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. వాటన్నింటినీ చర్చించుకుంటూ నిజాయితీగా ఇవాళ ఆయన ఆరోగ్యంగా ఉండాలని బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అక్టోబర్31వ తారీఖున బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫైనల్ మాత్రమే, రేపు రాబోయే 2024 ఎలక్షన్లో ఇదే విధంగా పోరాడి సైకిల్ని ఎత్తుకొని తీసుకెళ్లి అసెంబ్లీకి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టే దాకా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు నిద్రపోకుండా పనిచేస్తామని తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్కారం. బయటికి వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ఆయన బయటకు వచ్చారు. ఈ నిజం గెలవాలి అనే దానికి నిజమే గెలుస్తుందనేది ఈ నిదర్శనం. బాబు గారి మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆయన ఎంట్రుకి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పీకలేదు. అవినీతి లేని నాయకుడు భారతదేశంలోనే పేరున్న నాయకుడు చంద్రబాబు నాయకుడు ఒకడు. ఆయన మీద అవినీతి మరక వేయాలని ఈ దురుద్దేశంతో ఈ జగన్ ప్రభుత్వం చేసిన కుట్ర పటాపంచలైంది. 53 రోజులైనా ఒక్క అవినీతినైనా నిరూపించలేని ఈ జగన్ గవర్నమెంట్ని బంగాళాఖాతంలో 4 నెలల్లో కలిపేద్దాం. మనందరము బాబు గారితో చేయి కలిపి